చెరుకు గడ ఉదాహరణ, ఏనుగు ఉదాహరణ, చెట్టు ఉదాహరణ, ఈ దేశ సృష్టిలో ఉదాహరణ కాని వస్తువు లేదండి. మనం గ్రహించాలంటే ప్రకృతి నుంచి గ్రహించాలి. ఊరికి అన్నిటికీ పసుపు పూసి కుంకం పూసి దండాలెట్టి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ మనం చేసే పొరపాటు అది, ఫలానా చెట్టు గొప్పది అనగానే దానికి పసుపు రాసి కుంకం రాసి తోరణాలు కట్టే చెట్టు చచ్చిపోయింది, లేదా దాని చుట్టూ దీపాలు పెట్టే చెట్టు నుంచి ఏం గ్రహించాలో అది గ్రహించినప్పుడు నువ్వు దేనికి ఇక్కడ, ఇవన్నీ ఇక్కడ ఆ గ్రహించడం కోసమే. అందుకని చెట్టు బాగుంది కదా, ఏనుగు ఉత్సాహంతోనే ఉంది కదా, చెరుకు గడ ఎంత నలగొట్టినా తీవిధనాన్ని కోల్పోలేదు కదా. క్షీణోపి, ఎంత క్షీణించినా ఆర్థికంగా లేక ఇంట్లో ఏదన్నా అనుకోంది జరిగి మానసికంగా దుఃఖం వచ్చినా సరే, శీల గుణాన్ కులీనక నత్యజతి, మంచి వంశంలో పుట్టినవాడు ధైర్యవంతుడైన వాడు ఎప్పుడు తన శీలాన్ని గుణాన్ని కోల్పోడు అన్నాడండి. ఖచ్చితంగా ఎప్పుడూ లోకంలో గౌరవించబడేది గుణమే. ఆ మాటను ఎంత అందంగా చెబుతున్నాడో చూడండి చాణక్యుడు. గుణైరుత్తమ తాం యాతి ఉచ్చైరాసన నోచ్చైరాసన సంస్థిత, గుణైరుత్తమ తాం యాతి నోచ్చైరాసన సంస్థిత ప్రాసాద శిఖరస్థోపి కాకక్యం గరుడాయతే, ప్రాసాద శిఖరస్థోపి కాకక్యం గరుడాయతే. ఎప్పుడు మనిషిని లోకంలో గౌరవం, మనిషి గౌరవం ఎలా ఉంటుందంటే పదవిని బట్టి ఉండదు. అందుకని మన దాని శీల గుణాన్ని చెజితే, దాన్ని త్యజించకుండా ఉంటే మనం బాగానే ఉంటాం అని చెప్పి గుణైరుత్తమతాము జాతి. ఎప్పుడు మనిషికి లోకంలో గుణం వల్ల గౌరవం వస్తుంది స్పష్టంగా చాణక్యుడు చెప్పాడు. నా ఉచ్చైరాసన సంస్థిత, ఏదో పెద్ద పదవిలో ఉన్నాడని గౌరవించక్కలేదంటే మంచి గుణాన్ని బట్టి లోకం గౌరవిస్తుంది. దానికి ఉదాహరణ ఏం చెబుతున్నాడంటే, ప్రాసాద శిఖరస్థోపి కాక కిం గరుడాయతే, కాకి ఉంటుంది ఏడంతస్తుల మేడ మీద కూర్చుంటుంది అంత మాత్రం అది గరుత్మంతుడు అవుతుందా అన్నాడు ఆయన. కాకి కాకే గ్రద్ద గ్రద్దే. గరుత్మంతుడు వచ్చి అరుగు మీద విష్ణుమూర్తి దగ్గర ఎదురుగా చేతులు పట్టుకుని నిలబడి ఉండొచ్చు అక్కడ గుళ్ళు. కాకేమో ఎక్కడో 12 అంతస్తుల మేడ మీద ఉండొచ్చు. అంత ఎత్తున ఉన్నంత మాత్రాన కాకి గరుత్మంతుడు అయిపోతుందా? అంచేత ఎత్తున ఉన్నంత మనుషులను కాదు మనం గౌరవించాల్సింది, ఉన్నత గుణాలు కలిగిన మనుషుల్ని అని చెప్పాడు.